అయ్యాక లక్షల కోట్లు రాష్ట్ర సంపదను దోచుకున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని మండిపడ్డారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాలు లేక యువత కష్టాలు పడుతున్నారన్నారు. స్కిల్ లేకపోవడంతో నష్టపోతున్నామని యువత జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. అతను ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు అపో ఈ ఎలక్షన్ కమిషన్ ఉపయోగించి ఆ దేశం యొక్క ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుని మొత్తం అపోజిషన్ లేకుండా చేసుకున్నాడు. డిస్క్వాలిఫై చేయించేశాడు అపోజిషన్. అతను ఎలక్షన్ పెట్టాడు, ఎలక్షన్ పెడితే అన్కంటెస్టెడ్గా అతనే గెలిచాడు. అతనే గెలిచాను అన్కంటెస్ట్ కంటెస్ట్ చేయడానికి ఏ పార్టీ లేదు, తీసేసాడు మన ఎలక్షన్ ఉపయోగించుకుని. అదే బహుశా నేర్చుకున్నాడు అమ్మ ఇతను. అతను గెలిచిన తర్వాత ఏం చేశాడు, అతను రిజైన్ చేసి కొడుకు ఇచ్చాడు. మళ్ళీ ఇతను 20 సంవత్సరాలు చేశాడు, అతను ఒక 60 సంవత్సరాలు. అంటే ఆ విధంగా రాష్ట్ర దేశాన్ని దోచేసినటువంటి ఒక కంబోడియా ప్రెసిడెంట్ ఆదర్శంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అపోజిషన్ అణిచివేసి అదేవిధంగా అపోజిషన్ లేకుండా అతను సొంతంగా ఈనాడు. అందుకనే అతను చాలా అంత అమాయకుడేం కాదు జగన్మోహన్ రెడ్డి. అతను అపోజిషన్లో ఉన్నప్పుడే, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డబ్బుతోటే ఎలక్షన్ చేయవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడే 100,00,000 కోట్లు సంపాదించాడు ఆ రోజున. తర్వాత మళ్ళీ ముఖ్య ఆ డబ్బు ఉపయోగించుకుని మొత్తం మళ్ళీ సీఎంగా వచ్చాడు. సీఎంగా వచ్చి 2,50,00,000 కోట్లు పెట్టాడు. ఎక్కడంటే ఒక ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీరు చాలామంది ఉండి ఉంటారు రావులపాలెం దగ్గర. ప్రెసిడెంట్